సో ఎంత ప్రీమియం బ్రాండ్కి మీరు వెళ్తా ఉంటే అంత మెయింటెనెన్స్ ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది. అది సో మీరు ప్యూరిఫైర్ కొనే ముందు కంపెనీ అయితే అస్సలు చూడొద్దు, కంపెనీ చూసారంటే మీరు పప్పులో కాలేసినట్టే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ప్యూరిఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో కొనే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్న తర్వాత దానికి ఎంత ఖర్చు పెట్టాలి, టోటల్గా మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో చాలా మంది ప్యూరిఫైర్స్ అయితే కొంటా ఉంటారు, బయట క్యాన్లు తెచ్చుకోలేక, బయట వాటర్ బాగుండదని చెప్పి. సో మన ఇంట్లో వాటరే మనం ప్యూరిఫై చేసుకొని తాగేదానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా ఒక ప్యూరిఫైర్ అయితే కొనాలనే ఆలోచన అయితే అందరికీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిఫైర్ కొనాలంటే మీరు ఏం చేస్తారు, మహా అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, లేదంటే అమెజాన్లో పోయి ప్యూరిఫైర్స్ అని కొడితే మీకు చాలా అయితే వస్తాయి. దాంట్లో ఏది రీజనబుల్ కాస్ట్లో ఏది తక్కువ రేట్లో వస్తే దాన్ని అయితే మీరు తీసుకుంటారు. సో ఇదే నార్మల్గా జరిగేది. సో దాన్ని తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. సో క్వాలిటీ అనేది, సో మెయిన్లీ మనం ప్యూరిఫైర్లో ఏమేమి చూసుకోవాలి, మనం కొన్న తర్వాత ఏమేమి ఖర్చులు ఉంటాయి, దానికి టోటల్గా మనం చెప్తే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అయితే అవుతుంది వీడియో అనేది. ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుతుంది మీకు, ఖచ్చితంగా పూర్తిగా చూడండి వీడియో అనేది, మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం చూసారంటే మీరు కొనాలనుకున్నా ఎవరికన్నా కొన్ని చెప్పాలనుకున్నా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ప్యూరిఫైర్స్ అనేవి ఎందుకు, సో మన వాటర్ని ఇంకా సాఫ్ట్ చేసి మనకు తాగే విధంగా సరిపడా క్వాంటిటీలో అది డెలివరీ చేసేది ప్యూరిఫైర్. సో సాఫ్ట్ చేస్తుంది వాటర్ అనేది, మనకు తాగడానికి నీట్గా వాటర్ అయితే క్లియర్ కట్గా నీట్గా అయితే ఉండడానికి చేసేది ప్యూరిఫైర్ పని అయితే చేస్తుంది. సో మెయిన్లీ ప్యూరిఫైర్స్లో ఏమేమి ఉంటాయి ఒకసారి మీకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్యూరిఫైర్లో ఉండేటివి మెయిన్లీ 4 ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రీ ఫిల్టర్ అని చెప్పి, పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అని చెప్పి ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సో మెమరైన్ అని చెప్పి ఉంటుంది, ఆర్ఓ మెమరైన్. సో అదే మీకు ఫిల్టరేషన్ అయితే చేసేది. సో మీ ఎంత టీడీఎస్ ఉన్నా చూడండి, 1000 ఉన్నా లేదా 2000 టీడీఎస్ ఉన్నా, ఎంత టీడీఎస్ ఉన్నా అది 100 లోపల టీడీఎస్కి తెచ్చేస్తుంది. సో ఏదైతే ఆర్ఓ మెమరైన్ ఉందో అదే మనకు మెయిన్ ప్యూరిఫికేషన్. మీ ఆర్ఓ సిస్టంలో కానీ ప్యూరిఫైర్లో కానీ ఆర్ఓ మెమరైన్ అయితే ఉంటుంది, అదే మీకు మెయిన్లీ వర్క్ చేసేది. సో ఎంత వాటర్ టీడీఎస్ ఉన్నా కూడా అది తగ్గించేస్తుంది. సో ఇలా అయితే ఆ మెమరీన్ ఒక్కటే యూజ్ అవుతుంది. మిగతా ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయని మీరు అడగచ్చు. సో మిగతా ఫిల్టర్స్ అన్నీ ఏదైతే డస్ట్ ఉంటుందో, శాండ్ కానీ లేదా సాల్ట్ వాటర్ ఏదైనా వచ్చినా అవన్నీ డైరెక్ట్ మెమరీన్లోకి పోయాయి అనుకోండి, మెమరీన్ అనేది త్వరగా పాడైపోతుంది. త్వరగా పాడవకుండా ఇవి ప్రొటెక్షన్ లాగా. సో అవి దాటుకొని వస్తే అక్కడక్కడక్కడక్కడ ఒక దగ్గర సాల్ట్ ఆగిపోతే, ఒక దగ్గర శాండ్ ఆగిపోతే, ఒక దగ్గర సాల్ట్ వాటర్ ఆగిపోతే, అలా స్టేజెస్ లాగా ఆగిపోతా వస్తాయి. సో క్లియర్ వాటర్ అయితే మీకు మెమరీన్లోకి పోయినప్పుడు మెమరీన్ అనేది ఏం చేస్తుంది, మిగతా మొత్తం ప్యూరిఫై చేసి టీడీఎస్ అనేది తగ్గించేస్తుంది. సో అదే మెమరీన్ చేసే పని. తర్వాత మెమరీన్ అనేది మొత్తం దాంట్లో ఏమీ లేకుండా చేసేస్తుంది. సో మీకు మెమరీన్, ఆర్ఓ మెమరీన్ అంటే ఏంది, సో దాంట్లో మొత్తం అసలు ఏమి ఉండవు వాటర్లో, అంత ప్యూరిఫికేషన్ అయితే అది మెమరీన్ అయితే చేస్తుంది. సో సీ వాటర్ తాగుతూ ఉంటారు కదా, సో షిప్లో పోయే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ ఎప్పుడు దొరకకపోతే, సో సీ వాటర్ని మీరు ప్యూరిఫై చేయాలంటే ఆర్ఓ సిస్టమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఆ కాలంలో అప్పుడు మీకు ఆర్ఓ సిస్టమ్స్ అనేవి ప్యూరిఫై చేసి సో తాగడానికి సరిపడా వాటర్ అయితే ఇచ్చేవి సీలో ఉన్న వాళ్ళకి. సో అలానే సిస్టమ్ అయితే ఇప్పుడు మొత్తం అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఏం లేకుండా అది ప్యూరిఫై అయితే చేసేస్తుంది. సో ఇప్పుడు ప్యూరిఫైర్ ఆర్ఓ మెమరీన్ దాకా వాటర్ అయితే వచ్చాయి. సో వేస్ట్ వాటర్ అనేవి వెళ్ళిపోయినాయి అండ్ ప్యూరిఫైడ్ వాటర్ అనేవి డెలివరీ అయినాయి. 2 పైప్స్ అయితే ఉంటాయి ఆర్ఓ, మీకు ఆర్ఓ సిస్టమ్స్ ఎవరైనా ఇంట్లో పెట్టుకునే వాళ్ళైనా వేస్ట్ వాటర్ అనేటివి పోతూ ఉంటాయి, ప్యూరిఫైడ్ వాటర్ అనేటివి మనకు తాగేదానికి వస్తూ ఉంటాయి. సో వేస్ట్ వాటర్ అనేటివి దాంట్లో పోలేని పదార్థాలు ఏదైతే ఉంటాయో వాటర్లో, ఆ వాటర్ అనేది మీకు సైడ్ ట్రాక్ అయితే మళ్ళీ ఇచ్చేస్తారు. సైడ్ ట్రాక్ నుంచి మనకు అవుట్పుట్ అయితే బయట అయితే వచ్చేస్తాయి. సో దాని తర్వాత వచ్చే ఫిల్టర్ ఏంటంటే పోస్ట్ కార్బన్ కానీ లేదా యూవీ ఫిల్టరేషన్ అని చెప్పి, యూఎఫ్ ఫిల్టరేషన్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. అదేంటంటే సో యూఎఫ్ అనుకోండి, మీకు బ్యాక్టీరియా ఏమన్నా లైటింగ్ ద్వారా అవి కిల్ చేస్తుంది. ఏదైతే మెమరీన్ నుంచి ప్యూరిఫైడ్ అయిన వాటర్ని మనకు లైటింగ్ ద్వారా, సో యూవీ ల్యాంప్ అయితే పెడతారు కదా, చిన్నపిల్లలకి కామర్లు అలాంటి వచ్చినప్పుడు కూడా మీకు యూవీ ల్యాంప్ అయితే పెడతారు. అలాంటి ల్యాంప్స్ అనేటివి మనకు ఇంటిగ్రేటెడ్ చేసి మీకు యూవీ ల్యాంప్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మీకు బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కిల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాపర్ ఫిల్టర్ అని చెప్పి ఉంటాయి. కాపర్ ఫిల్టర్ అంటే మనకు కాపర్ వాటర్ అనేది బెటర్ ఉంటాయి కాబట్టి కాపర్ ఫిల్టర్ వేసుకుంటే కాపర్లో స్టోర్ అయ్యి ఆ ఫిల్టర్ ద్వారా మీకు పాస్ అయ్యి మెయిన్ మనకు ప్యూరిఫైడ్ వాటర్ అనేటివి ట్యాంకులోకి అయితే వచ్చి పడతాయి. అది వచ్చేసి కాపర్ ఫిల్టర్, నెక్స్ట్ ఆల్కలైన్ ఫిల్టర్ అని చెప్పి ఉంటుంది. ఇలా చాలా ఫిల్టర్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా మీరు ఆర్ఓ మెమరీన్ నుంచి తాగొచ్చు వాటర్, కానీ మనకి పెద్ద యూజ్ ఉండదు కాబట్టి ఇవన్నీ ఫిల్టర్స్ అనేటివి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. సో ఏదైతే మీరు యాడ్ చేసుకుంటారో ఫిల్టర్స్ అనేటివి అది మనం ఏదైనా వేసుకోవచ్చు, అన్నీ ఒకే దాంట్లో అయితే ఉండవు. ఏదన్నా మనం ఒకటే తీసుకోవాలి, కాపర్ ఫిల్టర్ అయినా తీసుకోవాలి, లేదా ఆల్కలైన్ అన్నా తీసుకోవాలి, లేదా నార్మల్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అయినా వేసుకోవచ్చు. అన్నీ ఒకే దాంట్లో ఉండాలంటే ఉండవు. ఏ ప్యూరిఫైర్ అయినా చూసుకోండి, ఏది అన్ని ఫిల్టర్స్ అయితే కలిపైతే ఉండవు. ఏదన్నా ఒకటే ఉంటుంది, కాపర్ ఫిల్టర్ అన్నా ఉంటుంది, లేదా ఆల్కలైన్ ఫిల్టర్ అన్నా ఉంటుంది, లేదా యూఎఫ్ ఫిల్టర్ అన్నా, యూఎఫ్ ఫిల్టర్ తర్వాత ఆల్కలైన్ కానీ కాపర్ కానీ ఏదన్నా మనం వేసుకోవచ్చు. సో అదైతే పెద్ద విషయం కాదు. సో ఏదైతే ఆర్ఓ మెమరీ నుంచి వచ్చిన అవుట్పుట్ వాటర్ని మనం ఇలా కాపర్ ద్వారా కానీ లేదా ఆల్కలైన్ ద్వారా కానీ పాస్ చేసినప్పుడు అవి కొంచెం క్వాలిటీ వాటర్గా మారుతాయి, అంతే. పెద్ద హిస్టరీ అయితే ఏముండదు. సో ఇప్పుడు మీకు ఏమేమి చూసుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది కదా. యూఎఫ్ ఫిల్టర్ ఉంటుంది, కాపర్ ఫిల్టర్ ఉంటుంది, ఆల్కలైన్ ఫిల్టర్ ఉంటుంది. ఏదైతే మెమరీ ఆర్ఓ మెమరీ అయిన తర్వాత ఎన్ని ప్యూరిఫికేషన్స్ ఉంటే అంత బెస్ట్ అని చెప్పుకోవచ్చు. యూఎఫ్ ఉన్నా, నెక్స్ట్ యూవీ ఉన్నా, కాపర్ ఉన్నా, మీరు కాపర్ వేస్తే కాపర్ వేసుకోవచ్చు, లేదంటే ఆల్కలైన్ వేస్తే ఆల్కలైన్ ఉన్న ప్యూరిఫైర్ అయితే తీసుకోవచ్చు. ఏది బెస్ట్ అంటే మీకు బెటర్ కాపర్ అయినా ఆల్కలైన్ అన్నా బెటర్ అయితే ఉంటాయి. సో నార్మల్ పోస్ట్ కార్బన్ వేసుకున్నారనుకోండి, ఆర్ఓ నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ కార్బన్లో ఏం చేస్తుందంటే జస్ట్ టీడీఎస్ని కొంచెం పెంచి ఇస్తుంది, అంతే. పెద్ద ఏమైతే అడ్వాంటేజెస్ అయితే మీకు పోస్ట్ కార్బన్ నుంచి అయితే ఉండవు. సో ఇది మెయిన్లీ తీసుకోవాల్సింది. వచ్చి యూఎఫ్ చూసుకోండి, యూవీ ల్యాంప్ ఉండదు చూసుకోండి, నెక్స్ట్ అలాగే కాపర్ ఫిల్టర్ కానీ ఆల్కలైన్ ఫిల్టర్ కానీ ఉండేటట్టయితే చూసుకోండి దీంట్లో మేజర్గా. సో ఇప్పుడైతే మీకైతే అర్థమైంది అనుకుంటా ఏ ఫిల్టర్స్ ఉన్న ప్యూరిఫైయర్ తీసుకోవాలని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. అలానే ఎలా పనిచేస్తుందో కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు కొన్న తర్వాత, సో ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటారు, మీరు కొన్న తర్వాత మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో 1 yearకో లేదా 6 monthsకో ఒకసారి, లేదా 1 year తర్వాత అయినా మీకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకంటే ప్యూరిఫైర్స్ అనేటివి ఎలా డిజైన్ చేయబడతాయి, సో ప్యూరిఫైర్ చేసేటివి ఇప్పుడు కానీ మనం మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మన శాండ్ కానీ బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఫిల్టర్స్ అనేవి, మన వాటర్ ప్యూరిఫైర్ అవుతూ ఉంటాయి, ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో అవి బ్లాక్ అవుతా వచ్చి మెమరీన్ దాకా మొత్తం వచ్చి బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు మనకు వాటర్ అనేటివి ఆగిపోతాయి, వాటర్ అనేటివి ప్యూరిఫైర్ నుంచి రావు. సో అలాంటి టైంలో మనకు మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి బయట ఒక ఫిల్టర్ ఉంటుంది, సో స్పన్ ఫిల్టర్ అనేది. తర్వాత లోపల మీకు ఎన్ని ఫిల్టర్లు ఉంటాయి, అన్ని ఫిల్టర్లు 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, ఎన్ని అయితే ఫిల్టర్స్ ఉంటాయి అన్నిటినీ మనం చేంజ్ అయితే చేయాలి. చేంజ్ చేసే క్రమంలో సో మీకు అన్ని ఫిల్టర్స్ చేంజ్ చేస్తారు కదా, దాంతో కూడా పైప్స్ చేంజ్ చేయాలి. పైప్స్లో కూడా మీకు బ్లాక్ అయిపోతాయి పైప్స్, మొత్తం ఫిల్టర్స్ చేంజ్ చేయాలి, ప్రతి పార్ట్ అనేది చేంజ్ చేయాలి. దాంట్లో మార్చింది ఏదన్నా ఉంది అంటే SFBS ఒకటి, అండ్ అలాగే మోటార్, క్యాబినెట్, అంతే. ఇంకేమి మనం అన్ని ఫిల్టర్స్ అయితే చేంజ్ చేయాలి. సో ఇయర్లీ మెయింటెనెన్స్ అని చెప్పి ఉంటుంది కదా. ఇయర్లీ మెయింటెనెన్స్ అనేది కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే 5,000 నుంచి 8,000, 10,000 దాకా కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతాయి. సో 1 yearలో మీరు ఒక ప్యూరిఫైర్ అయితే కొన్నారు, తర్వాత అంత మెయింటెనెన్స్ పెట్టాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. 1 yearకో లేదా 1.5 yearకో, లేదా మన టైం బాగుండి తక్కువ వాడతాం అనుకుంటే 2 years కూడా వస్తాయి. సో తర్వాత మనం 5,000, 6,000, 7,000, 8,000, కొన్ని కంపెనీస్ అయితే 10,000 దాకా కూడా ఛార్జ్ అయితే చేస్తాయి. అంత పెట్టి మనం మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలంటే ఎంత ఖర్చో చూసుకోండి. మీరు ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఎంత ప్రీమియం బ్రాండ్కి మీరు వెళ్తూ ఉంటే అంత మెయింటెనెన్స్ ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది, అది మనకు అర్థం కాదు. సో ఇప్పుడు ఒక 7,000 రూపాయలు మీకు ప్యూరిఫైర్ అయితే వచ్చింది అనుకోండి. సో ఇతర ఏ బ్రాండ్ అయినా మీరు ఆన్లైన్లో కొన్న బ్రాండు 7,000 రూపాయలకి మీకు ఇన్షియల్గా వచ్చేసింది అనుకోండి. తర్వాత ఆ 7,000 రూపాయలకి మించి పెడతారు మీరు 1 year తర్వాత. 7,000 కంటే ఎక్కువే మీరు మెయింటెనెన్స్ కాస్ట్ అయితే పెడతారు, ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సో ఎప్పుడైనా కానివ్వండి, ఏదైతే అన్నీ చేసేది ఒకటే, ప్రతి ఒక్క బ్రాండు ప్రతి ఒక్క కంపెనీ చేసేది ప్యూరిఫైర్స్ ఏంది ప్యూరిఫికేషనే చేస్తాయి, ఇంకా ఏమీ చేయవు కదా. సో ఎంత తక్కువ మెయింటెనెన్స్ ఉన్న కంపెనీ తీసుకుంటే అంత బెస్ట్ మీకు. సో మెయింటెనెన్సే చూసుకోండి, ఇనిషియల్గా పెట్టే మీకు డబ్బులు చూసుకోవద్దు ఎప్పుడు కానీ. ప్యూరిఫైర్ కొనే ముందు మెయింటెనెన్స్ ఏది తక్కువ ఉంటే అదే తీసుకోండి. సో ఇప్పుడు నవేడేస్ కొన్ని కంపెనీస్ అయితే ఇస్తా ఉన్నాయి, రెంటల్గా ప్యూరిఫైర్స్ అయితే ఇస్తా ఉన్నాయి. మొత్తం వాళ్ళే చూసుకుంటారు, నెలకి ఎంతని ఇయర్కి ఎంతని పే చేసుకుంటా ఉండొచ్చు, అది రీజనబుల్లే. సో అది చాలా మంచి అంటే ప్యూరిఫైర్స్కి సప్లై చేసేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంత రెంట్ అని పే చేస్తే మనకు బర్డెన్ అయితే పడదు. సో ఇంతని కట్టి మన ప్యూరిఫైర్ ఇంట్లోనే ఉంటుంది. సో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళే మార్చుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి అది పెద్ద ఇబ్బంది అయితే ఉంటుంది. ఎవరైతే కాలేజీలో రూమ్స్లో ఉంటారో, రెంటల్గా ఉంటారో, సో ఇన్ని రోజులు ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఇవి అయితే తీసుకోండి. ఇవి తీసుకొని పెట్టుకొని మీరు రెంట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్యూరిఫైర్స్ అనేవి బయట నుంచి క్యాన్లు తెచ్చుకునే ఇబ్బంది లేకుండా మీకు ఇంట్లోనే రెంట్కి అయితే మీరు ప్యూరిఫైర్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. యాక్వాగార్డ్ కానీ ఇతర బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఆన్లైన్లో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేదా తనీగా వీడియో చేయమన్నా నేనైతే చేస్తాను దాని గురించి. సో ఇప్పుడైతే రెంట్లో పెట్టుకోవడం ఈజీ. ఎవరైతే రెంట్గా ఉంటారో లేదా బ్యాచిలర్స్ రూమ్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంపెనీస్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఇయర్లీ వేసేస్తారు. మీరు తక్కువ పెట్టుకున్నా వాళ్ళకి డబల్ అయితే మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అనే ఒక క్లారిటీ అయితే ఇస్తా. సో మీరు ప్యూరిఫైర్ కొనే ముందు కంపెనీ అయితే అస్సలు చూడొద్దు. కంపెనీ చూసారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏ కంపెనీ మీరు అసలు చూడొద్దు, ఏ కంపెనీ అని అసలు చూడొద్దు. మెయింటెనెన్స్ అనేది ఏది తక్కువ వస్తుంది. సో మీరు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే ఎక్కువ తీసుకోండి ప్యూరిఫైర్స్ అనేవి. ఎందుకంటే సో ఆఫ్లైన్లో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదా ఇతర మనకు షాప్స్లో కానీ అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే సో సేమే మీకు ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది. సేమ్ అంత క్వాలిటీ ఆఫ్ వాటర్ దీంట్లో కూడా వస్తాయి. కాకపోతే అంత మెయింటెనెన్స్ అనేది దీంట్లో ఉండదు. ఎందుకంటే అది కంపెనీ, ఇది షాప్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి తెచ్చుకొని వాళ్ళు అసెంబ్లీ చేసి మీకైతే ఇస్తారు. కాబట్టి అవి అంత కాస్ట్ అయితే ఉండవు. అండ్ అలాగే ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఏదైనా ఒక ఫిల్టర్ అనేది మనం చేంజ్ చేయాలనుకోండి, సో ఒక 500 కానీ లేదా 450 కానీ అంతే ఛార్జ్ చేస్తారు ఒక ఫిల్టర్కి. అదే కంపెనీ అనుకోండి డబుల్ ఉంటుంది ప్రైస్ అనేది. సో ఎప్పుడు కానీ కంపెనీ ఐటమ్ ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బ్రాండ్ కాబట్టి బ్రాండ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది షాప్స్లో మీరు మెయిన్గా షాప్స్లోనే తీసుకోండి. మీకు ఫిల్టర్స్ అనేటివి పోయినా కూడా వాళ్ళు తక్కువ కాస్ట్కి మార్చిస్తారు, తక్కువ మెయింటెనెన్స్ అనేది అవుతుంది. సో ఇప్పుడు బయట తీసుకున్న దానికి ఒక 4000 లేదా 3500 ఇయర్లీ కిట్ అనుకోండి, అదే కంపెనీకి పోయినటువంటి డబల్ ప్రైజ్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. సో దాంట్లో కంటే దీంట్లోనే ఎక్కువ ఫిల్టర్స్ అయితే మనం వేసుకోవచ్చు అడ్వాంటేజ్గా. ఎన్ని ఫిల్టర్స్ కావాలన్నా వేసుకోవచ్చు. యూఎఫ్ ల్యాంప్ వేసుకోవచ్చు అండ్ యూవీ ఫిల్టరేషన్ వేసుకోవచ్చు. ఏది కావాలన్నా మన ఇష్టం. సో మనం సర్వీస్ చేసే పర్సన్ని అడుగుతాం కాబట్టి అతను ఏది కావాలంటే మనకు అదైతే వేసిస్తాడు. సో ఇది కూడా ట్రస్టెడ్ పీపుల్ కాడే తీసుకోండి, బయట తీసుకున్నా కూడా. సో ఎవరైతే ట్రస్ట్ చేస్తాం, మనం ట్రస్ట్ చేస్తామో అలాంటి పీపుల్ దగ్గరే మీరైతే తీసుకోవాలి. లేకపోతే మీరే మోసపోతారు. ఇంత కాస్ట్ చెప్పి దాంట్లో ఏమి అయితే ఉండవు, మీరేం ఓపెన్ చేసి చూడరు కదా. సో లోపల ఏమున్నాయి మనకైతే తెలియదు. సో నేను చెప్పిన థియరీ అయితే మీరు ఫాలో అవ్వండి. నేను ఫస్ట్ చెప్పాను కదా ఎన్ని ఫిల్టర్స్ ఉండాలి, ఎంత ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అని చెప్పి మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు ఒకవేళ బయట తీసుకున్న కంపెనీ తీసుకుంటే మీరు ఏమి చేయలేరు, దాన్ని తీయలేరు, దాన్ని వచ్చిన వాళ్ళని ఏమీ అడగలేరు. జస్ట్ డిస్క్రిప్షన్లో ఉండేది మీరు అయితే ఫాలో అయ్యి తీసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇయర్లీ మెయింటెనెన్స్ పెట్టుకునే వాళ్ళకి పెద్ద మ్యాటర్ అయితే కాదు, పెట్టుకునే వాళ్ళకి సో దాన్ని అలానే వదిలేస్తారు. మళ్ళీ మనం పెట్టిన డబ్బులు 1 yearకో అయిపోతాయి, తర్వాత మెయింటెనెన్స్ చేసుకోలేక అది అట్నే అయితే మూల అయితే ఉండిపోతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎవరైనా ప్యూరిఫైర్ కొనాలనుకుంటే తక్కువ రేట్లో చూడొద్దు. సో ఎక్కువ రేట్ అయినా పర్లే, తక్కువ మెయింటెనెన్స్ ఉన్న ప్రోడక్ట్ని మీరైతే తీసుకోండి. అప్పుడే మీరు ఒక మంచి ప్యూరిఫైర్ అయితే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు. ఇది ఒకటే మైండ్లో పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఖచ్చితంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకేదో డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పటికే లాంగ్ అయింది వీడియో, ఇంకా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇంకో లేట్ చేయకుండా ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye. See you in the next one.